Hi, all of you. Welcome to Tirupati Sri Pragna Institution. Tirupati Sri Pragna Institution tarpana manamu court mariyu police constable udyogalaku shikshana ivadam jarugutunnadi. Oka vidyarthi abhyarthi ee coaching center lo join ayyi tana unnata udyogasthuniga marchadame lakshyanga pettukunnatuvanti Sri Pragna coaching center mana Tirupatilo. ఈ శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్లో రోజు పరీక్ష పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షా పత్రం 50 మార్కులకు పెట్టడం జరుగుతుంది మరియు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెట్టి మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని సంపాదించాలి అనేటువంటి తపనకు మా యొక్క కృషి తోడు కావడం వలన మీరు ఉద్యోగస్తునిగా మారడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ యొక్క మనం ఇప్పుడు గమనిస్తే కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైన సిలబస్ ఉంటుంది ఆ యొక్క సిలబస్ లో మనం ఏ విధంగా చదువుకుంటే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనం గమనిస్తే ఇక్కడ కోర్టు ఉద్యోగము నెక్స్ట్ ఇంకోటి ఏముందమ్మా కానిస్టేబుల్ ఇంకోటి ఏం కావచ్చు ఎస్ఐ ఇప్పుడు దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మనకు 10 లక్షల పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు దీనిలో 338000 ఉద్యోగాలు రైల్వే డిపార్ట్మెంట్ లో ఉన్నవి ఈ రైల్వే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 335000 ఉద్యోగాలు అయితేనేమి కానిస్టేబుల్ కోర్టుకు సంబంధించిన ఉద్యోగాలు అయితేనేమి సిలబస్ అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది ఈ సిలబస్ ను గమనిస్తే ఫస్ట్ సిలబస్ ఏమిటంటే అర్థమెటిక్ అర్థమెటిక్ ఈ అర్థమెటిక్ అంటే మీ అంక గణితం రెండోది ఏమవుతుంది రీజనింగ్ రీజనింగ్ మూడోది ఏమవుతుంది ఇంగ్లీష్ ఫోర్త్ వన్ ఏమవుతుంది జిఎస్ జనరల్ స్టడీస్ ప్లస్ ఈ నాలుగు విషయాల మీద ఏ అభ్యర్థి అయితే పూర్తి అవగాహన పట్టు ఉన్నట్లయితే ఆ అభ్యర్థి అని ఏ ఉద్యోగానికైనా రాసుకోవడానికి సులువుగా ఆ యొక్క ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇవి ఎక్కడా మారు ఏ ఉద్యోగానికైనా మారు ఏంటివి అర్థమెటిక్ గాని రీజనింగ్ గాని ఇంగ్లీష్ గాని జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇవి బాగా చదువుకుంటే అయిపోతుంది ఇంకా ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకు అర్థమెటిక్ అనే అంశం లేదు కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే ఉన్నది కోర్టు ఉద్యోగాలకు అర్థమెటిక్ అనే అంశం లేకుండా మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పదం ఇవ్వడం జరుగుతుంది ఈ మెంటల్ ఎబిలిటీలో మనకి ఏమవుతుందంటే రీజనింగ్ లో ఉన్నటువంటి అన్ని టాపిక్లు కవర్ అవుతూ డేటా ఇంటర్‌ప్రిటేషన్ దత్తాంశాల నిర్వహణ అనే అంశం కూడా ఇందులో యాడ్ అవుతుంది ఇందులో మెంటల్ ఎబిలిటీ అనే పదములో రీజనింగ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలు యాడ్ చేసుకోవాల్సిందే నెక్స్ట్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ యాడ్ చేసుకోవాల్సింది ఇంకా ఈ మెంటల్ అబిలిటీలో మనకు ఖచ్చితంగా వచ్చేటువంటి అంశాలు ఏమిటి అంటే కోడింగ్ డీకోడింగ్ అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అని ఒకటి వస్తుందండి సెకండ్ అంశం ఏమిటంటే డైరెక్షన్ టెస్ట్ దీని ఏమంటారు దిక్కులు అంటారు దిక్కులకు సంబంధించిన క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది మూడోది ఏమవుతుందండి బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్ నాలుగోది ఏమిటంటే క్లాక్ కడియారము ఐదోది ఏంటండి క్యాలెండర్ ఇవి లేకుండా పేపర్ ఉండడం అంటూ జరగదు ఇప్పుడు ఖచ్చితంగా ఏమేమి ఉంటున్నాయి మనకు కోడింగ్ డీకోడింగ్ డైరెక్షన్ టెస్ట్ బ్లడ్ రిలేషన్ క్లాక్ క్యాలెండర్ ఇవి లేకుండా ఏ పేపర్ కూడా ఉండడం జరగదు కాబట్టి ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితేనేమి నెక్స్ట్ కోర్టు ఉద్యోగాలు అయితేనేమి ఈ ఐదు అంశాల మీద పట్టు సాధించినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా ఆ మెంటల్ అబిలిటీ అనే అంశంలో 50% మార్కులు వస్తాయి అయితే ఇక్కడ సాధించవలసినటువంటి ఈ ఐదు కాన్సెప్టులంతా కూడా మనము కాన్సెప్ట్ ఓరియంటేషన్లో విత్ షార్ట్ కట్స్తో చదువుకోవాల్సి వస్తుంది ఇప్పుడున్నటువంటి సందర్భంలో
మొత్తం కూడా చేయడానికి అవకాశం తక్కువ లాజిక్తో కూడబడిన లెక్కలు ఇస్తున్నందుకు మనం కూడా ఈ ఐదు అంశాలను కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదవాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే మీరు రోజు క్యాలెండర్ గమనిస్తూ ఉంటారండి రోజును క్యాలెండర్ గమనిస్తుంటారు ఈ క్యాలెండర్లో ఎన్ని నెలలు ఉంటాయి మనకు 12 నెలలు ఉంటాయి 12 మంత్స్ ఆర్ దేర్ ఈ 12 నెలల్లో సమాన క్యాలెండర్ కలిగిన నెలలు ఎన్ని అనే క్వశ్చన్ వస్తుంది సమాన క్యాలెండర్ అంటే అర్థం ఏంటంటే జనవరి నెలలో ఉపయోగించిన క్యాలెండర్ తిరిగి మరి ఏ నెలలో ఉపయోగిస్తారు మీరు డైలీ గమనిస్తుంటారు ఇట్స్ ఆ డైలీ గమనించే విషయాన్ని మనం క్వశ్చన్ గా అడగడం జరుగుతుంది ఇక్కడ అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక సింపుల్ కోడ్ తో గుర్తుపెట్టుకోవచ్చు ఏం కోడ్ అది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ చిన్న విషయంతో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎలా ఉందో చూడండి జనవరి 1 4 0 2 5 0 3 6 1 4 6 ఇది అందరూ చాలా వరకు అన్ని విషయాలు నేర్చుకుంటారు ఇక్కడ ఈ కోడ్ కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు ఈ కోడ్లో కూడా అంటే ఏమవుతుంది అప్పుడు ఈ కోడ్ను మనం చూసినప్పుడు ఈ కోడ్లో ఉన్నటువంటి విషయాన్ని మనం కొన్నిసార్లు ఏం చేసి ఉంటామంటే ఆ యొక్క విషయంగా మనం చూసి ఉంటాం ఆ యొక్క విషయంగా మనము చూసి ఉంటాం అయితే ఈ విషయాన్ని ఏం చేయాలి ఏ ఏ సమాన క్యాలెండర్ కలిగి ఉన్నాయి ఏ ఏ నెలలు క్యాలెండర్ కలిగి ఉన్నాయో నేర్చుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ జనవరి మంత్ కోడ్ ఏముంది ఇక్కడ గమనించండి జనవరి మంత్ కోడ్ ఏముంది ఇక్కడ 1 ఉన్నది మళ్ళా మనకు కోడ్ ఎక్కడ వచ్చింది అక్టోబర్లో వచ్చింది అంటే జనవరి మంత్ క్యాలెండర్ అక్టోబర్ మంత్ క్యాలెండర్ ఈక్వల్ ఈక్వల్ అంటే మీ జనవరి 1వ తారీఖు ఏమైతే ఉంటుందో అక్టోబర్ 1వ తారీఖు కూడా అదే విషయం ఉంటుంది జనవరి 1వ తారీఖు సోమవారం అయింది అనుకోండి అక్టోబర్ 1వ తారీఖు కూడా సోమవారం అవుతుంది ఇక్కడ డేస్ అనేది ఈక్వల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకసారి జనవరిలో ఏమవుతాయి 31 రోజులు ఉంటుంది అక్టోబర్లో ఏముండొచ్చు 30 ఉండొచ్చు 30 అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ కూడా 31 కానీ డేస్తో కాదు సంబంధం ఇక్కడ ఉండేటువంటి కోడ్ మీరు గమనిస్తే జనవరి నెల కోడ్ 1 ఉంది అక్టోబర్ నెల కోడ్ 1 ఉంది కాబట్టి ఈ రెండు క్యాలెండర్ ఈక్వల్ ఇంకా మీరు ఫిబ్రవరి రౌండ్ ఆఫ్ చేయండి వై బికాస్ ఎందుకు ఫిబ్రవరి అంటే లీప్ ఇయర్ ఈ లీప్ ఇయర్లో ఏమవుతాయి ఫిబ్రవరి 28 రోజులు ఉంటాయి నాన్ లీప్ ఇయర్లో వచ్చేసి 29 రోజులు ఉంటాయి నాన్ లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి 28 రోజులు ఉంటాయి ఇక డేస్ అనేది ముందుకెళ్ళి కూడా 28 రోజులు మిగతా సందర్భం గమనించండి మార్చ్ నెల క్యాలెండర్ ఏ నెల క్యాలెండర్తో ఈక్వల్ అవుతుంది నవంబర్ నెల క్యాలెండర్ ఏప్రిల్ 0 జూలై 0 మే క్యాలెండర్ దేనికి రాదు జూన్ క్యాలెండర్ దేనికి రాదు ఆగస్ట్ క్యాలెండర్ రాదు సెప్టెంబర్ క్యాలెండర్ డిసెంబర్ క్యాలెండర్ వస్తుంది ఇట్లా డైలీ చూసేటువంటి అంశాల మీద బిట్లు ఎక్కువ ఉంటాయండి ఈ బిట్లు ఉన్నప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ప్రతి ఒక్క బిట్టును కూడా వి హావ్ టు యూస్ టు గెట్ ద కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ పట్టుకుంటే మనకు సులభం అవుతుంది ఇంకా గడియారం అనే టాపిక్ చూసారనుకోండి గడియారం అనే టాపిక్ మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాడు ఈ గడియారములు ఏమవుతాయి మనకు 12 అంకెలు ఉంటాయి కదా 12 అంకెలు ఉంటాయి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక గంటల ముళ్ళు 12 గంటలలో ఎన్నిసార్లు తిరుగుతుంది హౌ మెనీ టైమ్స్ ఇట్ రొటేటెడ్ ఇన్ 12 అవర్స్ గంటల ముళ్ళు 12 గంటల సమయంలో ఎన్నిసార్లు తిరుగుతుంది మనం రోజు చూసేదేనండి గంటల ముళ్ళు ఇక్కడ బిగిన్ పెట్టి తిరిగి ఈడికి వస్తుంది అంతే అంటే 12 గంటల్లో ఒకసారి తిరుగుతుంది అంతే అయితే నిమిషాల ముళ్ళు 12 గంటల్లో ఎన్నిసార్లు తిరుగుతుంది తిరగడం అంటే పూర్తి భ్రమణం పూర్తి భ్రమణం అంటే బిగిన్ పెట్టిన దగ్గర నుంచి తిరిగి అక్కడికి రావడం ఈ పూర్తి భ్రమణం ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే మీరు రోజు చూసేటువంటి గడియారం ఉన్న లెక్కనే రోజు మనం గమనిస్తున్నామండి ఇక్కడ
కాబట్టి నిమిషాల ముళ్ళు ఎన్నిసార్లు జరుగుతుంది అంటే గంటకు ఒకసారి జరుగుతుంది పూర్తి భ్రమణం. 12 గంటలకు ఎన్నిసార్లు తిరుగుతుంది అది? 12 గంటలు తిరుగుతుంది అంటే 12 సార్లు తిరుగుతుంది. దీని మధ్య భేదం ఎంత? 12 - 1 - 11. తెలంగాణ కానిస్టేబుల్ ఇస్తున్నాను. అంటే మీరు గమనించండి, లెక్కలు ఎక్కడి నుంచో ఈ మెంటల్ లెబిటీలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడి నుంచో రావట్లేదు, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచో రావట్లేదు, మనము డైలీ లైఫ్లో కనెక్ట్ అయినటువంటి విషయం నుంచే వస్తుంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీ అనే పదం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం డైలీ లైఫ్లో ఉండేటువంటి పదాల మీద ఆ యొక్క సమస్యల మీద లాజికల్గా ఉన్న క్వశ్చన్లే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు మూడు గమనించండి, 12 గంటలకు గంటల ముళ్ళు ఎంత తిరుగుతుంది? 360 డిగ్రీలు తిరుగుతుంది. అయితే ఒక గంటకు ఎంత తిరుగుతుంది? 360/12 30 డిగ్రీలు తిరుగుతుంది. గంట అంటే 60 నిమిషాలు, 60 నిమిషాలకు ఎన్ని డిగ్రీలు తిరిగింది? 30 డిగ్రీ. ఒక నిమిషంకి ఎంత తిరుగుతుంది? 30/60 హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. ఈ బిట్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లెక్కలు ఎక్కడ వస్తానికి అవకాశం ఉంది అంటే ఒక నిమిషానికి హాఫ్ డిగ్రీ అని అందరికీ తెలుసు అండి. అయితే క్వశ్చన్ ఏమంటాడంటే 10 నిమిషాలలో గంటల ముళ్ళు ఎంత తిరిగింది అంటారు. 10 నిమిషాలలో గంటల ముళ్ళు ఎంత తిరిగింది? ఒక నిమిషంలో 0.5 డిగ్రీ అయినప్పుడు 10 నిమిషాలలో 10 నిమిషాలు ఏమవుతుందమ్మా? 10 × 0.5 ఎంత అవుతుంది? 5 డిగ్రీ. అంటే క్వశ్చన్లో ఏమవుతుంది? వర్త్ పెరుగుతుంది. వర్త్ పెరిగినప్పటికీ కాన్సెప్ట్ పెట్టుకున్నట్లయితే, కాన్సెప్ట్ వైజ్గా నువ్వు చదువుకున్నట్లయితే నీకు కోర్టు ఉద్యోగం అయితేనేమి, కానిస్టేబుల్ ఉద్యోగం అయితేనేమి మనం సులువుగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్మార్ట్ ట్రిక్స్ ఆధారంగా మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటే మనకు జాబ్ రావడం అవకాశం ఉంటుంది.